Hi friends, welcome to my channel Lazy Tiki in Telugu. Na peru Venkat. Ee roju nenu Dlink Wifi router meeda video chesanu. Ippatlo prati okka intloni kuda manaki idi use avutundi. Kani oka vela ee product mana online gaani bayata nunchi gaani purchase chesi techukunte install cheskunde paddhati manakaithe teliyadu. Kachithanga manaki oka technician help aithe kavali. అలాంటి ఇబ్బంది లేకుండా నేను ఈ వీడియోలోని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపించాను. వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్స్ చూద్దాం. ఇది స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చాడు. N300 రోటర్ ఇది. ఫాస్ట్ ఇథర్నెట్ పోర్ట్స్ అయితే ఉంటాయి, సింపుల్గా సెటప్ చేసుకోవచ్చు. అండ్ డబ్ల్యూపీఎస్ బటన్ ఉంటుందని ఇచ్చాడు. అండ్ ఇది ఎంఆర్పి కూడా బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఎంఆర్పి అయితే మనకి 1800 చూపిస్తుంది. ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, దాని నుంచి మీరు అయితే ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇందులో మనకి మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, వారంటీ అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఒకటి, అండ్ క్విక్ ఇన్స్టాలేషన్ గైడెన్స్ ఒకటి మనకి ప్రొవైడ్ చేశారు. అది ఎలా చేయాలి అనేది ఇందులో రాసి ఉంటుంది. ఇంకా ప్రోడక్ట్ విషయానికి వస్తే పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేశారు, అలాగే రోటర్ అండ్ ఇంకా RJ45 ప్యాచ్ కేబుల్ ఒకటి. ఇప్పుడు మనం ఫిక్సింగ్ ఎలా చేసుకోవాలి రోటర్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటర్ని పవర్ అడాప్టర్తోనే ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ అయితే అయ్యింది. పవర్ ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, రోటర్కి బ్యాక్ సైడ్ వ్యాన్ పోర్ట్ అని అలాగే 4 ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి. మనకి ISP నుంచి వచ్చిన వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని తీసుకొచ్చి మనం వ్యాన్ పోర్ట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రోటర్కి బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తాడు, అంటే రోటర్కి సంబంధించిన వైఫై నేమ్, పాస్వర్డ్ స్టార్టింగ్లోది మనం బ్యాక్ సైడే ప్రొవైడ్ చేస్తారు. ఆ పాస్వర్డ్తోనే మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వైఫై నేమ్ అండ్ WPS పిన్ అని చెప్పి, ఇదే దాని పాస్వర్డ్. ఇప్పుడు మొబైల్లో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫై ఆన్ చేయండి మొబైల్లో. చేసిన తర్వాత మనకి ఇక్కడ DIR615 అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ WPS పిన్ అని కనిపించింది కదా మనకి రోటర్ బ్యాక్ సైడ్, ఆ పిన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు వైఫై రోటర్కి అయితే కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి అందులోని 192.168.0.1 అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. చేస్తే మనకి Dlink రోటర్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది, స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఎస్ మీద ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. కంప్లీట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి రోటర్వి. అండ్ ఇక్కడ మనకి డివైజ్ మోడ్ ఉంటుంది. డివైజ్ మోడ్లోని సెలెక్ట్ కనెక్షన్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మనకు వైర్డ్ కనెక్షన్ వస్తుంది. వైర్డ్ కనెక్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ కింద మనకి రోటర్ ఆప్షన్ డీఫాల్ట్గా అదే ఉంటుంది, రోటర్నే ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన సెలెక్ట్ ద కనెక్షన్ టైప్ అడుగుతుంది, అక్కడ మీరు ఒకసారి ట్యాప్ చేస్తే మీకు డైనమిక్ IPv4 అని చెప్పి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ కిందకు వస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి వైఫై నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నా నేమ్ అయితే ఇస్తున్నాను. అండ్ కింద నెక్స్ట్ స్టెప్లోని ఇక్కడ మనం చేంజ్ చేసే పాస్వర్డ్ వైఫైకి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బాటంలో నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ IPTV అని వస్తుంది, నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. VoIP నెక్స్ట్ ట్యాప్ చేయండి. ఛార్జింగ్ వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇది మనకి స్టార్టింగ్లోని వైఫై కనెక్ట్ అయిన తర్వాత రోటర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. ఇప్పుడు నేను అది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇక్కడైతే మనం ఒక పాస్వర్డ్ అయితే మీరు ఫిక్స్ చేసుకోండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి.
ఇక్కడ చూడొచ్చు మనం ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఒక నోట్ కింద మనకు చూపిస్తుంది. మనం ఈ సెట్టింగ్స్ అన్నీ కావాలంటే సేవ్ కాన్ఫిగరేషన్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి ఒక ఫైల్ లాగా. అండ్ అయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసేసేయండి. సెట్టింగ్స్ అన్నీ అప్లై అవ్వడానికి ఆల్మోస్ట్గా 2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఓకే, అప్లై అయిన తర్వాత కంప్లీట్ వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు వైఫై లిస్ట్లో ఇక్కడ వెంకటేష్ కోసంపూడి అని కిందన బాటంలో హైలైట్ అవుతుంది కదా, నేమ్ అయితే చేంజ్ అయింది. దాని మీద క్లిక్ చేసి మనం ఇచ్చిన కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. చేస్తే మనకి వైఫై రౌటర్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది, బ్లూటిక్ పడింది నాకు. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి 192.168.0.1 అని ఎంట్రీ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుంది కదా, యూజర్ నేమ్ వచ్చి బై డిఫాల్ట్ అడ్మిన్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి మనం వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ పాస్వర్డ్ అని మనం 2 టైమ్స్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసి లాగిన్ చేయాలి. చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇంటర్నెట్ కనెక్టెడ్ అని వచ్చింది. మనం బిఫోర్గా ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అంటే మనం బిఫోర్గా సెట్టింగ్స్ అన్నీ ఇచ్చాం కదా, డైనమిక్ అని చెప్పేసి వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసాం, ఇవన్నీ కూడాను మళ్ళీ ఈ సెట్టింగ్స్లోకి వచ్చే మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ బాటంలో చేంజ్ కాన్ఫిగరేషన్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ కూడా కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ టాప్లోని మెనూ బటన్ ఉంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్స్ మీద ట్యాప్ చేయండి. చేస్తే బాటంకి వచ్చేస్తే స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ వైఫై నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ కావాలంటే మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ పిఎస్కే అని చూపిస్తుంది, అక్కడ కావాలంటే మనం మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. చేసి కిందన అప్లై ఉంటుంది, అప్లై మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు పాస్వర్డ్ అండ్ నేమ్ చేంజెస్ అయితే అయిపోతాయి. ఇలా చాలా సింపుల్ వేలో రోటర్ కాన్ఫిగరేషన్ మనమే చేసుకోవచ్చు. అండ్ ఇది ఈరోజు టాపిక్ మీద వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.